కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది ప్రెగ్నెన్సీలో ఉపవాసం అనేది చేసుకోవచ్చా లేదా అనేసి చాలామంది కామెంట్ అనేది చేస్తున్నారండి సో ఇప్పుడైతే ఫెస్టివల్స్ టైం కదా సో అందువల్ల చాలామంది డౌట్ అనేది పడుతున్నారు సో అసలు ప్రెగ్నెన్సీలో ఉపవాసం అనేది చేసుకోవచ్చా లేదా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసం చేసుకోవచ్చు ఎవరు ఉపవాసం అనేది అస్సలు చేయకూడదు ఏంటి అనేది ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం సో అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి సో ప్రెగ్నెన్సీలో ఉపవాసం అనేది చేసుకోవచ్చా లేదా సేఫా కాదా అంటే కొంతవరకు కొంతమందికి మాత్రమే సేఫ్ అవుతుంది సో పర్టికులర్గా ఉపవాసం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే అది అవసరం మేము ప్రతి సంవత్సరం ఆన్వాయితీగా చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి సో లేదు మీకు పర్వాలేదు చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు అన్నప్పుడు మీరు చేయకపోవడమే మంచిది బట్ అది చేయాలి అని అన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒకవేళ మీకు బీపీ ప్రాబ్లం కానీ షుగర్ ప్రాబ్లం కానీ సివియర్గా వామిటింగ్స్ లాంటి ప్రాబ్లం కానీ మీకు బ్లడ్ తక్కువగా ఉన్న మీ బాడీ వీక్గా ఉన్న మీరు వీక్గా ఉన్న పర్సన్స్ అయితే ఉపవాసం అనేది చేయకపోవడమే మంచిది బికాజ్ మీరు ఫుడ్ తీసుకోనట్లయితే మళ్ళీ మీ యొక్క షుగర్ లెవెల్స్ అనేది డౌన్ అయ్యి మీరు కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మరి మేము చేసుకోవచ్చా అంటే ఏమీ లేనప్పుడు మీరు చేసుకోవచ్చు బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో అది ఎలా అంటే మీరు ముందు రోజు అంటే రేపు పొద్దున్నీ మీరు ఉపవాసం అనేది స్టార్ట్ చేస్తాము అని అన్నప్పుడు ముందు రోజు రాత్రి కొంచెము లేటుగా పడుకోవడానికి ట్రై చేయండి బికాజ్ ఎందుకు అంటే లేటుగా పడుకోమంటుంది ఎందుకు అంటే మీరు ఫుడ్ అనేది ఇన్ కేస్ మీరు సెవెన్కి ఎయిట్కి డిన్నర్ చేసేసినా మళ్ళీ టెన్కో లెవెల్కో ఏదో ఒక ఫుడ్ అనేది తీసుకోండి సో అదే విధంగా మనకు ఉపవాసం ఉన్న ట్వెల్వ్ తర్వాత ఏమీ తినం కాబట్టి ట్వెల్వ్ లోపు కూడా మీరు ఏదైనా తినగలిగితే మీకు ఆకలేసినా ఏకపోయినా కూడా ముందు రోజు పన్నెండు గంటల లోపు ఫుడ్ అనేది ఏదో ఒకటి తీసుకుంటే మీకు షుగర్ లెవెల్ అనేది డౌన్ అవ్వకుండా ఉంటుంది సో అదే విధంగా మీరు ఆ నైట్ కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మీకు మార్నింగ్ ఉపవాసం చేసినా డిహైడ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది సో కొంతమంది ఉపవాసం చేసేటప్పుడు ఉమ్ము కూడా మింగరండి బట్ ప్రెగ్నెన్సీలో అంత సేఫ్ కాదు కనీసం మీరు వాటర్ కానీ పాల్ కానీ వెజిట వెజిటేబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలి అసలు ఉమ్ము కూడా మింగకుండా ఏ వాటర్ తాగకుండా ఉండడం అనేది మీకు సేఫ్ కాదు సో జ్యూస్ అనేది తీసుకోవాలి సో మార్నింగ్ లెగ్ కానీ మీరు ఎలాగో బ్రేక్ఫాస్ట్లు అవి చేయరు కాబట్టి మార్నింగ్ లెగ్ కానీ ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ కానీ మీరు తాగాలి ఆ తర్వాత మీరు ఉపవాసం అనేది చేసుకోవచ్చు అయితే టాబ్లెట్స్ అనేవి వేసుకోవచ్చా లేదా వేసుకోవాలి మీరు ఉపవాసంలో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో వేసుకునే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి అందుకే మీకు జ్యూస్ అనేది తీసుకోండి అనేసి చెప్తున్నాను సో కంప్లీట్గా వాటర్ కూడా తీసుకోకపోతే మీకు మీకు బేబీకి కూడా అంత సేఫ్ కాదు బేబీకి కూడా షుగర్ లెవెల్ అనేది పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది సో అయితే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం జ్యూస్ పాలు ఇట్లాంటి ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉన్నప్పుడు ఓకే అండి పర్వాలేదు మరీ ఎక్కువగా చేసుకోకూడదు ఒక వన్ డే అంతే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్లో మాత్రమే ఈ లిక్విడ్స్ మీద మీరు ఫాలో అయితే సరి పోతుంది సో మరి ఎవరు చేయకూడదు అంటే బాగా మంత్స్ నిండి డెలివరీకి దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటారు కదా సో మీరు అవాయిడ్ చేయడమే మంచిదండి సో ఎందుకంటే మీకు మళ్ళీ అలస్ట్ అనేది వచ్చేసే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది లేదు మేము చేసుకోవాలి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అంటే ఫిఫ్త్ సిక్స్త్ మంత్ ఇలా మేము చేసుకోవాలి మరి ఎలా అంటే మీరు ఇన్ కేస్ మీకు ఉపవాసంలో ఉన్నప్పుడు మీకు బేబీ మూమెంట్స్ అనేవి లేకపోయినా అదే విధంగా మీ స్టొమక్ టైట్ అయినా మీకు ఏదైనా నీరసంగా ఉండి మీకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించినా అంటే కొంతమందికి మైకంగా కళ్ళు తినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఫుడ్ తిననప్పుడు సో అట్లాంటప్పుడు మీరు ఉపవాసం అనేది విరమించేసి వెమ్మటే మీరు ఏదైనా స్వీట్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది బికాజ్ మీ బాడీలో షుగర్ లెవెల్ అనేది బాగా డౌన్ అయిపోయింది కాబట్టి మీకు అలా ఉండొచ్చు సో షుగర్ అనేది వెంటనే రావాలి అంటే మీరు వెమ్మటే షుగర్ అనేది తీసుకోవాలి సో మరి ఉపవాసం విరమిచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఉపవాసం అనేది అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి మేమేం తినలేదు కదా అని చెప్పి గబగబా బాగా పెట్టేసుకుని ఎక్కువ ఎక్కువ ఒకేసారి తినడం మంచిది కాదు మార్నింగ్ నుంచి మీ స్టమక్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒకేసారి హెవీగా తింటా కూడా మీకు వామిటింగ్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది కొంచెం కొంచెంగా మీరు ఫుడ్ అనేది తీసుకొని ఒక టూ అవర్స్ గ్యాప్ మళ్ళీ ఇంకొంచెం ఫుడ్ తీసుకోవడం అనేది మీకు మరి మీ బేబీకి కూడా సేఫ్ సో ఇదండి ప్రెగ్నెన్సీలో ఉపవాసం గురించి విడు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్